ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ధ్యాన భాగము అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుచున్నాను. దయచేసి మీరు గమనించండి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. ప్రభు తన పరిశుద్ధ లేఖనం మన వినికిడిలో దీవించునుగాక. ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను, ప్రభువుని గణపరుస్తున్నాను. ప్రభు మనకిచ్చినటువంటి ఈ సహవాసాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో హెచ్చిస్తూ, నేటి ధ్యాన భాగంలో ఒక పట్టణమంతా కూడా సంతోషంతో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. సర్వసాధారణంగా వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో సంతోషాన్ని మనం చూస్తాం, లేక కుటుంబం అంతా కూడా సంతోషించడాన్ని మనం చూస్తాం. పట్టణము అనగా ఆయా జాతులు, ఆయా జనాంగాలు, వివిధ రకాలైనటువంటి ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. అయితే పట్టణమంతా కూడా మిగులు సంతోషించడానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే, వారికి సువర్తమానము ప్రకటించబడింది. ఆ పట్టణం పేరు సమరియా పట్టణం. ఈ సమరియా పట్టణంలో యెరూషలేము నుండి చెదిరిపోయి వచ్చినటువంటి క్రైస్తవులు, అనగా హింసలలో చెదిరిపోయి వచ్చినటువంటి క్రైస్తవులు సత్యస్వర్తమానము ప్రకటిస్తూ వచ్చారు. ఎక్కడ సత్యస్వర్తమానం ప్రకటించబడుతుందో అక్కడ మిగులు సంతోషము అనే సంగతి మనం ముందుగా గమనించాలి. అలాగనే విశ్వాసులుగా మనము శ్రమలో ఉన్నప్పుడు యెరూషలేము విశ్వాసులు సువార్తను ప్రకటించారు. మరి సుఖాలలో ఉన్నటువంటి మనము ఇంకెంతగా దేవుని ప్రకటించాలి, ఇంకెంతగా దేవుని గణపరచాలి, ఇంకా ఎంతగా మనము దేవుని సత్యస్వర్తమానమును అందించేవారిగా ఉండాలి. ఈ విషయంలో మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఇక రెండవ విషయము, సమరియా పట్టణంలో అపోస్తలుడైనటువంటి ఫిలిప్పు సువార్తను ప్రకటించినప్పుడు వారు ఆ బోధ యందు ఏక మనసుతో లక్ష్యమించారు. ఏ పట్టణమైతే అపోస్తల బోధ యందు సహవాసం మందు లక్ష్యముంచే పట్టణంగా ఉంటుందో ఆ పట్టణానికి చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం కలుగుతుంది. ఆ పట్టణాలు మిగులు సంతోషిస్తాయి. ఆ పట్టణాలు గొప్ప ఆనందాన్ని, గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాన్ని అవి చూస్తాయి. ఈరోజున అనేక పట్టణాలలో అలజడి, ఎక్కడ చూసినా అలజడి. ఈరోజు వార్త ఏమిటంటే, అస్సాంలో ఒక మతోన్మాది కొన్ని స్కూల్స్కు ఆ రహస్యమైన పోస్టర్ అందిస్తూ చెప్పిన మాట, మీరు మీ మత సంబంధమైనటువంటి చిహ్నాలను మీ దేవాలయాల మీద తొలగించండి, మీరు క్రైస్తవ సంబంధమైన బట్టలు కూడా ధరించకూడదు అని ఆయన గడువు ఇచ్చినట్లుగా మరి వార్తలు చూశాం. అంటే వారి విశ్వాసము ఇతనికి ఏమి సంబంధం, కానీ పట్టణాలు అలజడికి కారణం అవడానికి కారణం మతోన్మాదులు చెరలుడేవుతున్నటువంటి దినాలు. వారికి ఇంకను అపోస్తల బోధ తెలియనటువంటి సంగతులను మనము గమనించాలి. కాబట్టి అపోస్తల బోధ ప్రకటించబడిన పట్టణాలకు శాంతి సమాధానం. ఇక మూడవదిగా, ఆ పట్టణంలో అనేక మంది స్వస్థపరచబడ్డారు. వారికి స్వస్థత సమాధానము లభించింది. యేసు అనే నామంలో ఎక్కడ ప్రార్థనలు జరిగాయో అక్కడ స్వస్థ కార్యాలు జరిగించబడ్డాయి. వారికి విశ్వాసమును బట్టి వారు బాగుపరచబడ్డారు. ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. ఈరోజున మన ఆత్మీయ జీవితంలోనూ, మనమున్నటువంటి ప్రాంతాల్లోనూ ప్రభు ఇలాంటి సంతోషము కలగజేయినట్లుగా మనం సువార్తను ప్రకటించేవారిగాను, అపోస్తల బోధ్యందు లక్ష్యమించిన వారిగాను, మనము ప్రభు యొక్క కార్యాల వైపు ఎదురు చూస్తూ దాన్ని పొందిన వారిగాను ఉండడానికి ప్రభు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. సర్వకృపానిధి పరిశుద్ధమైన ప్రభువా, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి. వారికి స్వస్థత సమాధానము, పరిపూర్ణమైన సంతోషం అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు అత్యంచుట నాకు దూరమగునుగాక. ఇట్టి సాక్ష్యమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, సుధా సాల్మన్ రాజు, వనస్థలపురం, హైదరాబాద్. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.